పాదయాత్ర ప్రారంభ రోజు నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఒక జిల్లాకు మించిన మరొక జిల్లా అద్భుతమైన రీతిలో పాదయాత్ర కొనసాగుతుంది. అటు మా ఆశయం లక్ష్యం కూడా నెరవేరబోతూ ఉంది. ఆశయం ఏంటంటే పాదయాత్రలో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతకు ప్రజలందరినీ కూడా సమీకరించాలని ఆశయం చక్కగా నెరవేరుతుంది. ఆశయం లక్ష్యం మా పార్టీ అధికారులకు తీసుకురావాలని అది కూడా నెరవేరబోతుంది. కూడా ఈ ప్రజాస్పందన చూస్తున్నప్పుడు అద్భుతమైన రీతిలో అపూర్వమైన రీతిలో జరుగుతుంది. 12వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా ప్రవేశించబోతూ ఉన్నారు పాదయాత్ర, ఈ ప్రజా సంకల్ప యాత్ర. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు నాయకత్వంలో చాలా అపూర్వమైనటువంటి స్వాగతం చెప్పారు ఆ రోజు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు. చిన్న విషయం కాదు, ఇప్పటికీ కూడా అదొక మైల్ స్టోన్. ఆ రోజు చెప్పిన పాదయాత్రకి చెప్పిన స్వాగతం ఒక మైల్ స్టోన్. అదే రీతిలో అంతకంటే ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి తూర్పుగోదావరి జిల్లా నుంచి స్వాగతం చెప్పడానికి సన్నాహమై సిద్ధంగా ఉన్నాం మేము కూడా. ఆ రోజుకి ఈ రోజుకి ఎక్కడ ఇంకా పెరగాలి తప్ప తరగడానికి వీల్లేదు అని ఆదరణ, అంత ఆదరణ కనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఉన్న ఆదరణ కంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 1000 రెట్లు ఎక్కువగా కనపడుతుంది. అంతకంటే ఎక్కువగా ఆ రోజు ఉన్నటువంటి స్పందన కంటే ఈరోజు ఇంకా మంచి స్పందన ఉంది కాబట్టి మాకు సక్సెస్ అవుతాం అనటంలో ఎటువంటి సందేహం లేదు. 4 సంవత్సరాలు పూర్తయింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయన్ని గత 9 సంవత్సరాల్లో బెస్ట్ ముఖ్యమంత్రిగా అంగీకరిస్తాను, కానీ నేను ఈ 4 సంవత్సరాల్లో ఒక ఈవెంట్ మేనేజర్గా మాత్రమే అంగీకరించవలసి వస్తున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఆ మాట మాట్లాడటానికి ఎందుచేతంటే ప్రతీ నెల ఏదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్కి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మనం ఇచ్చిన హామీలని ఎంతవరకు నెరవేర్చగలిగాం, ఎందుచేత ఫెయిల్ అయ్యాం, దానికి కారణాలు ఏంటి అనేది ఒకరోజు కూడా ఆలోచించిన తీరైతే నాకైతే కనిపించలేదు. కేవలం మనస్సు ప్రజల యొక్క మనస్సుల్ని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నాలే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లు చూస్తూ ఉన్నప్పుడు. ఆ ప్రయత్నం తప్పది, ప్రజల వేళ తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినంతలో ప్రజలందరూ కూడా సమూహంలో అయిపోతారు అనుకుంటే చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు. మీరు జన్మభూమి కమిటీలు ప్రవేశపెట్టారు, లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు. మిమ్మల్ని నిట్ట నిర్వహణ మించింది 2 కారణాలు. 1, జన్మభూమి కమిటీలు; 2, ఇసుక మట్టి అమ్ముకోవడం. ఈ 2 ప్రజలు హర్షించలేకపోతూ ఉన్నారు. మీరు చేసిన విధానం మీకు తెలియదని కాదు, ఇది మీ కార్యకర్తలకి దగ్గర నుండి శాసనసభ్యుల వరకు అందరూ దోచుకుతున్నారు సంగతి తెలుసు. అయినా ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు అవసరం వచ్చింది మీకు? మీకు పూర్తి మెజారిటీ ఉంది శాసనసభలో. మీరు అంత మెజారిటీ ఉండి కూడా తప్పు జరుగుతున్నప్పుడు తెలిసిండి కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారో, ఆ కంట్రోల్ చేయలేని మనస్తత్వమే ఇవాళ మీ ఓటకు కారణం.